यादाद्रि भुवनगिरि जिल्ला चौटूपल मंडलं कुंट्लगूडेम ग्रामंलो श्री पेद्दम्म तल्लि प्रथम वार्षिक महोत्सवानिकि मुख्य अतिथिगा माजी एम्मेल्ये कोमटिरेड्डी राजगोपाल रेड्डी हाजरै प्रत्येक पूजलु निर्वहिंचारु। ई सदर्भंगा मात्लाडुतू केसीआर रैतुलनु विस्मरिंचंडनि सकालंलो पंडिन पंटनु इप्पटि वरकु धान्यं कोनुगोलु चेयलेदनि विमर्शिंचारु। राष्ट्रव्याप्तंगा वडगंडल वानलु पडडंतो మార్కెట్లో పోసిన ధాన్యం తడవడంతో లక్షలాది రైతులు దిక్కు తోచని స్థితిలో ఉన్నారని మండిపడ్డారు। దివిస్ ఫార్మా కంపెనీ పలు కాలుష్య కారక కంపెనీల వలన ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు। पोलीस कमांड सेंटर सेक्रेटरियट यादाद्रि लक्ष्मी नरसिंह स्वामी टेंपल कटी चाल बहुत बात रस्मरी इप्ड वरकू रुणमाफी चेस्ट रुणमाफी चेले सकाल पड़ने पटने प्रभुत्म रही इबंध पड़ी नष्ट राष तो वरगल वाण तो तेलंगा व्याप्त मत लक्षला मंदिर रूड़ा वाल कुटाल रोडमीदाई ప్రభుత్వం స్పందించి అధికారం పంపించి ఏదో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంత మందికి ఎకరానికి ఇస్తామని చెప్తే దానిలో భావంత మంది కూడా ఇవ్వలేదు। ఈరోజు కరీంనగర్ కాదు నిజామాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద రాళ్ల వర్షం ఎన్నట్లేదు కదా, ఒక్కొక్క రాయి కిలో వరకు ఉంది, అంత పెద్ద వర్షం ఇప్పుడు పడ్డాయి। సో ఎమ్మటే రైతులు ఆదుకోవాలని ప్రభుత్వాలు డిమాండ్ చేస్తున్నాం। ఈ చౌడుపల్లి మండలంలో కూడా మొన్న హరీష్ రావు గారు కూడా ఏదో హాస్పిటల్ ఓపెన్ చేసి నేను ఎమ్మెల్యే ఉన్న పని చదువుతున్నా, ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ చుట్టూ తప్పితే ఏ అనారోగ్యం వచ్చినా పేదవాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకునే పరిస్థితి లేదు। ఈ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దోసుకుంటున్నారు, పేద ప్రజల రక్తం దిగుతున్నారు। ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో వాళ్ళు అనుకుంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు సహాయం చేయొచ్చు, కానీ ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను। ఎందుకంటే పేద ప్రజలకు కష్టం వచ్చినా అనారోగ్యం వచ్చినా వాళ్ళ దగ్గర పైసలు ఉండవు, ప్రాణాలు అరచేత పట్టుకొని బతుకుతున్నాం। ఈ ప్రాంతం మొత్తం కాలుష్యం అయిపోయింది, ఈ ప్రాంతంలో అనారోగ్యం ఎక్కువైతుంది, వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది, చౌటుపల్లి మండలం మొత్తం ఈ బిబీస్ ఇండస్ట్రీస్ అటువంటి ఇండస్ట్రీస్ ఎన్నో ఇండస్ట్రీస్ ఈ ప్రాంత ప్రజలకు ఇండైరెక్ట్గా అనారోగ్యం మొత్తం వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది। పైకేం లేదా పైసలు ఇచ్చి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా వచ్చి పైసలు ఇచ్చి సీసీ రోడ్లు వేస్తున్నారు, కానీ వాళ్ళ శరీరం ఖరాబ్ అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది। వెంటనే ఈ కాలుష్య కారకమైన ఇండస్ట్రీస్ కూడా చౌటుపల్లి మండలం నుంచి తొలగించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు